లాభార్జన ముందు ప్రజారోగ్యం పట్టడం లేదు. దండిగా సంపాదన మరిగిన హోటల్ యజమానులు నిల్వ మాంసం, కుళ్ళిన గుడ్లు ఇలా తమ కారు చౌకగా వచ్చే ఆహార పదార్థాలను వండి వడ్డిస్తున్నారు. ఇక అడిగేవాడు లేకపోవడంతో ఇన్నాళ్ళు ఈ తతంగం గుట్టుచప్పుడు కాకుండా సాగిపోయింది. కళ్ళు తెరిచిన విజిలెన్స్ అధికారులు విశాఖ జిల్లా వ్యాప్తంగా హోటళ్లపై మెరుపు దాడులు చేయడంతో అక్రమాలు వెలుగుచూశాయి. నర్సీపట్నంలో ఆర్ఆర్ ఫ్యామిలీ, అమ్మా రెస్టారెంట్, రాజేష్ రెస్టారెంట్లపై దాడులు నిర్వహించగా నిల్వ మాంసంతో కూడిన నాన్ వెజ్ ఆహారం, నిల్వ బిర్యానీ అమ్మకాలను గుర్తించారు. ఇదే సమయంలో కొన్ని రెస్టారెంట్లలో ఐసీడీఎన్కు చెందిన కుళ్ళిన గుడ్లు దర్శనమివ్వడంతో విజిలెన్స్ అధికారులు అవాక్కయ్యారు. దీంతో సీడీపీఓను విచారించారు. ఇలా హోటల్ యాజమాన్యులు ప్రజల ఆరోగ్యాలతో చెలగాటపాడుతూ నిల్వ ఆహారంతో రెండు చేతులు సంపాదనకు పాల్పడ్డారు. ఆధ్వర్యంలో ఈరోజు నర్సీపట్నంలోనే మమ్మల్ని చైర్మన్ ఇక్కడ ఆర్ఆర్ రెస్టారెంట్, నెక్స్ట్ అమ్మా రెస్టారెంట్ అండ్ రాజేష్ రెస్టారెంట్, వీటిని పరిశీలించడం జరిగింది. అయితే ఇక్కడ ఆర్ఆర్ రెస్టారెంట్లో అంగన్వాడీ గుడ్స్ ఒకటి ఉన్నాయి, అవి ఇక్కడ రాజేష్ రెస్టారెంట్లో కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇది ఎక్కడ పడింది, ఇది ఒకసారి పరిశీలించి చూడాలి. వారు హోల్సేల్ దగ్గర అమ్ముతున్నారు అని అన్నారు. ఇది ఐసీడీఎస్ నాన్న కూడా పిలిచాము, సూపరింటెండెంట్ వచ్చారు, సిడిపిఓ గారు వస్తున్నారు అన్నారు. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి, ఒక స్కూల్స్ నుంచి వచ్చాయా, లేకపోతే స్కూల్ వాళ్ళు ఎవరైనా అమ్మేశారా, లేకపోతే బయట వెళ్ళి ఆ హోల్సేల్ సప్లైర్ చేస్తే మాత్రం వీళ్ళకి కూడా ఇస్తున్నారా అనేది ఒకటి వెరిఫై చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు వీటి మీద కొన్ని శాంపిల్స్ తీస్తాము. అబ్జర్వేషన్ ప్రకారం కొంత స్టేల్ ఫుడ్ ఉన్నది, ఆ స్టేల్ ఫుడ్ ఇమీడియట్గా ప్రిస్క్రైబ్ చేస్తాం. ఆ చికెన్ కర్రీ, చికెన్ జాయింట్స్, నెక్స్ట్ చికెన్ గ్రేవీ ఉన్నది. ఇవి శాంపిల్స్ తీసి అనాలిసిస్ పర్పస్కి పంపిస్తాం, అనాలిసిస్కి పంపిస్తాం. ఆ రిపోర్ట్ బట్టి దీని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మీరు గతంలో ఎప్పుడైనా హోటల్ మీద దాడి ఎప్పుడైనా శాంపిల్స్ తీసుకున్నారా? హోటల్స్ మీద రొటీన్గా రొటీన్ చెకప్స్లో శాంపిల్స్ తీసుకోవడం జరుగుతుందండి. రొటీన్గా అది రొటీన్ ప్రాక్టీస్ అన్నమాట, రొటీన్ ప్రాక్టీస్ అది. కొంతమంది ఇలాగ అన్యూజువల్గా చేస్తూ ఉంటారు, దీనిపైన వీటి మీద కూడా దృష్టి పెడతాం. అంటే ప్రధానంగా హోటల్ యాజమాన్లు సరే మామూలు ఇస్తూ వ్యాపారం ఫుడ్ ఇలా సాగిపోతుందని ప్రధాన ఆరోపణ ఉందండి. అసలు నేను దానికి అసలు వివరణ ఏమి చెప్పండి. అలాంటిది ఏమి ఉండదండి, నేను వచ్చి ఈ ఏరియా తీసుకున్నా 1 ఇయర్ అవుతుందండి, వన్ ఇయర్ అవుతుంది. 1 ఇయర్లో ఒక కేసు కూడా పెట్టలేదు. అంటే ఇప్పుడు ఆరోపణ ఏంటంటే యాజమాన్యం మీకు ఏదో మామూలు ఇస్తున్నారు, సరే మామూలు అయిపోతుంది. 1 ఇయర్లో మేము 12 కేసులు నమోదు చేశామండి. డీటెయిల్స్ నర్సీపట్నం కాదండి, ఈ నర్సీపట్నం డివిజన్లో 4 కేసులు పెట్టడం జరిగింది. ఎక్కడెక్కడ సార్ రొటీన్గా చేస్తాం? నర్సీపట్నం డివిజన్ అంటే లోకల్ ఏరియా ఉంటుంది, నెక్స్ట్ మాకు వరకు అవుతున్నది. నర్సీపట్నంలో ఎన్ని హోటల్ పర్మిషన్ ఉన్నాయి? నర్సీపట్నంలో ఎన్ని హోటల్ పర్మిషన్స్ ఉన్నాయి చెప్పండి. పోని పర్మిషన్స్ దాదాపు అది చెప్పాల్సింది, పర్మిషన్ చెప్పాలి. నియర్లీ 10 హోటల్స్ దాకా, నాకు తెలిసే 8 హోటల్స్ దాకా. చూడండి సార్, ఇటు చూడండి.